రోజులు తర్వాత మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నేను ఇన్స్పెక్టర్ పిల్లేరు. ఈరోజు వాట్సాప్లో పిల్లల దొంగ ఎత్తున పోయే దొంగలు పిల్లలు పోలీసులు వాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి వచ్చినటువంటి ఏదైతే వాట్సాప్లో వస్తున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి విషయము అవాస్తవము. నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే, నిన్న రాత్రి దినము ఒరిస్సాకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు పీలేరు క్రాస్లో ఉన్నటువంటి బీకేఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో నిన్న వాళ్ళకు వచ్చినటువంటి కూలి డబ్బులు బట్వాడాతో వెళ్ళి మద్యం సేవించడం, ఆ తర్వాత వాళ్ళు రోడ్డు పైనకి వచ్చిన తర్వాత వాళ్ళ కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి వేషధారణ, వాళ్ళకు ఉన్నటువంటి జుట్టు, ఈ ప్రకారంగా అక్కడ ఎవరైతే ఒకరు ఇద్దరు ప్రజలు ఉన్నారో కొద్దిగా అనుమానంగా ఉండి వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు ఈ ఒరిస్సా భాషలో మాట్లాడడం వల్ల అది అర్థం చేసుకోవడంలో అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అయ్యేసి ఒకరికొకరు వదలాడుకోవడం, ఆ తర్వాత ఈ ఇద్దరు ఒరిస్సాకు సంబంధించినటువంటి మేస్త్రీలు ఇంకొక ఇద్దరు వచ్చి వాళ్ళతో కలవడం, ఇదంతా కూడా రప్చర్ కావడంతో మనకు ఏదైతే పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను మనం అదుపులోకి తీసుకొని విచారిస్తే, వాళ్ళ నలుగురు ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి కొత్త కన్స్ట్రక్షన్ చేయడంలో వాళ్ళు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారని తెలిసింది. అయితే ఈ విషయం మిస్అండర్స్టాండింగ్ వలన ఎవరైతే వీళ్ళు ఒరిస్సా వాళ్ళు దొంగలని పిల్లల్ని ఎత్తకపోయే దొంగలని చెప్పడము, ఆ విషయాన్ని వాట్సాప్ ద్వారా తర్వాత ఫేస్బుక్ ద్వారా వైరల్ చేయడం జరిగింది. అయితే ఇది అవాస్తవమని ప్రజలు ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మకూడదని చెప్పేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. అలాంటి సంఘటనలు ఏమి పీలేరులో జరగలేదు, పీలేరు ప్రశాంతంగా ఉంది. మీకు ఏదైనా అనుమానం ఉంటే దయచేసి పోలీసు వాళ్ళు కన్సల్ట్ కావాలి. అపోహలను అపవాదం ఏదైతే జరుగుతూ ఉంటాయో అవి మీరు నమ్మి దాన్ని స్ప్రెడ్ చేసి అందరినీ కంగారు పెట్టద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.